वेलकम टू अवर चैनल संजू राज किचन एंड व्लॉग्स अंडी चेसुकोबोये वंट एंटंटे कोरमेनु इगुरु अंडी कोरमेनु इगुरु एला तयार चेसुकोवालो मनं ई रोज चूद्दां ఇదిగోండి కొరమేన్ నేను తీసుకొచ్చాను ఈ విధంగా ఇది చేసుకోవాలండి ఇది నేను నీటిగా చేసుకుంటున్నానండి ఇంటి దగ్గరే చేసుకోవాలి ఇది మార్కెట్ లో తీసుకున్నది కాదండి ఇల్లమట వచ్చింది కదా ఇంకా నేను తప్పదు మరి నేనే చేసుకోవాలి ఇలా ఇటుకరాయి పెట్టి ఇట్లా పొలుసదంతా నీటిగా తీసుకోవాలండి ఇటుకరాయి పెట్టి గనక తీసుకుంటే ఇది నీటిగా వచ్చేసింది దానికి కొరమేనకి ఏంటంటే కొంచెం జిగురు జిగురుగా ఉండిద్దండి మనం దీని పెట్టి గనక ఇటుకరాయితో చేసుకుంటే గనక ఆ జిగురంతా పోయిద్ది చక్కగా ఇలా నీటిగా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత మనం కొంచెం నీటిగా క్లీన్ చేసుకొని వాటర్ తో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం రెండు వైపులా బాగా నీటిగా రుద్దుకోవాలండి ఉప్పు వేసుకొని రుద్దుకుంటే గనక ఆ నీచు వాసన అనేది పోయిద్ది బాగా అటు ఇటు ఉప్పు వేసుకొని రుద్దుకొని చక్కగా మనకు ఆ పులుసు పోయే వరకు రుద్దుకోవాలండి రుద్దుకుంటే తెల్లగా వచ్చిద్దండి ఆ చేప ఎందుకంటే ఈ చేప చేయడం చాలా కష్టమండి అసలు మనం చేయలేము కానీ తప్పదు ఇంకా ఇట్లా వాటర్ పోసి కడుక్కోవాలండి నీటిగా కడిగేసుకున్న తర్వాత ఇంకొకసారి ఉప్పు వేసుకొని రుద్దుకొని కొంచెం కడుక్కొని ఇప్పుడు దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకుందామండి ఇలా ముక్కలుగా నీట్ గా కట్ చేసుకుందాం అండి ఇవి కట్ చేసుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాం అండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని నేను ఆయిల్ వేసుకున్నాను అండి ఆయిల్ కాగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాం ఇందులో ఇట్లా ఎర్రగా వేయించుకోవాలండి నేను ఉప్పు వేసిన తర్వాత ఇలా ఎర్రగా మగ్గించుకున్నాను ఇందులో అల్లం పేస్ట్ వేసుకుందాం మనం ఇందులో ఒక రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా కొంచెం వేగేదాకా వేయించుకోవాలి అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది ఎలా వేగింది కదండి ఇందులో పసుపు ఉప్పు వేసుకుందాం మనం ఇందాక ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలండి పసుపు కూడా వేసుకుందాము కొంచెం ఇది ఇలా వేగిన తర్వాత కారం వేసుకుందాం అండి ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఇందులో ఇలా ఒక నిమిషం వేయించుకుందాం అండి వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం చేప ముక్కలు వేసేసుకుందాము ఫ్రెష్ కొరమేన్ అండి ఇది ఇల్లమ్మట వస్తే తీసుకున్నాము చేయడానికి అసలు దొరకలేదండి అది పట్టుకోవడం వల్ల చాలా ఇబ్బంది పెట్టింది చేయడానికి ఇప్పుడు అలా వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకుందాం అండి మనం కొరమేనే కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటుందండి కలుపుకోవచ్చు పర్వాలేదు తర్వాత ఒక నిమిషం ఆగి కొంచెం వాటర్ పోసి ఉడికించుకుందాం అండి మనం దీన్ని వాటర్ పోసుకుందాం అండి ఇందులో ముక్క మునిగే వరకు వాటర్ పోసుకొని కొంచెం కలుపుకొని
మూత పెట్టుకొని దీన్ని కొంచెం ఉడికించుకుందామండి. సగం ఉడికిన తర్వాత నేను మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఓకేనండి, ఇది మూత పెట్టుకొని కొంచెం ఉడికించుకుందాం. ఇప్పుడు మనం గరం మసాలా ఆ కూరకు రెడీ చేసుకుందామండి. ఇదిగోండి, ఇందులో ఒక 10-15 మిరియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 లవంగాలు వేసుకున్నానండి. మళ్ళీ 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 3 యాలకులు, ఇవన్నీ కలిపి మనం దంచుకుందామండి. దంచుకొని పొడి చేసుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. అయిపోయి వచ్చిందండి, దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ధనియాల పొడి కొంచెం, నేను ఇందాక రెడీ చేస్తున్నాను కదండి గరం మసాలా, అది వేసుకుందామండి. వేసుకొని కలుపుకుందామండి. అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు మనం దించే ముందు కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని దించేసుకోవడమేనండి. అంతేనండి కొరమేని ఇగురు. ఈ గరం మసాలా నేను చూపించాను కదండి, ఆ విధంగా తయారు చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి కూర. అలాగే వేసుకోండి మీరు కూడా, అలా ఒకసారి టేస్ట్ చేయండి మీరు కూడా, చాలా బాగుంటుందండి ఆ విధంగా వేసుకుంటే కనుక. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కరివేపాకు వేసుకుందాము, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఓకేనండి, దీన్ని మేము బౌల్లోకి తీసేసుకున్నామండి కూర. చూశారు కదండి ఈ విధంగా తయారు చేసుకోవాలి కొరమేని ఇగురు, చాలా సింపుల్ అండి. ఈ వీడియో కనుక చూస్తే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అండి కూర, చాలా టేస్ట్గా ఉంటుందండి. మసాలా పొడి కూడా నేను చెప్పినట్టు వేసుకోండి, ఇది చాలా బాగుండిద్దండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.